హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లార్ వరల్డ్. ఈరోజు ఇంకొన్ని ఫ్యాక్ట్స్తో మేము ముందుకు వచ్చేసాను. లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? నెంబర్ వన్, మీలో ఎక్కువగా ఎవరైనా మరీ బక్కచ్చిపోయి మరీ సన్నగా ఉంటే, ఇప్పుడు మీరు లావు కావాలని ఒక ఆలోచన వస్తే, మీరు ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, జిమ్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పొటాటో చిప్స్ తింటూ హ్యాపీగా మూవీని లేదా మా వీడియోస్ని ఎంజాయ్ చేస్తుంటే చాలు. ఎందుకంటే చాలా పరిశోధనల ప్రకారం పొటాటోస్లో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి, అలాగే చిప్స్ని కూడా డీప్ ఫ్రై చేస్తారు. అందుకే వాటిని తింటే ఈజీగా ఫ్యాట్ అయిపోతారు. నానాక మెడిసిన్స్ తీసుకోవడం కంటే చాలా మేలు. అంటే ఈ టైంలో కనమని కాదు, ఎప్పుడైనా మీరు ఇంట్లో చేసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేవు. నెంబర్ టూ, యాక్చువల్గా మన లైఫ్ టైంలో మనం ఎన్నో కోఇన్సిడెన్సెస్ చూస్తూనే ఉంటాము. విన్నప్పుడైతే దిమ్మ తిరిగిపోతుంది. అటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. బర్బరా అనే ఆవిడకి ముగ్గురు బిడ్డలు. వారిలో మొదటిగా 8th month 8th date 8th year అంటే 2008లో ఒక కొడుకు పుట్టాడు. దాని నెక్స్ట్ ఇయర్ 9th day 9th month 9th year అంటే 2009న ఒక కూతురు పుట్టింది. దాని నెక్స్ట్ ఇయర్ 10th date 10th month 10th year ఇంకో కూతురు పుట్టింది. ఇటువంటి ఈక్వేషన్ 50 మిలియన్ పీపుల్లో ఒక్కరికి కూడా రాదు. అంటే ఇది ఎంత రేర్ ఈక్వేషనో మీరు అర్థం చేసుకోండి. ముగ్గురి బర్త్డే డేట్స్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నెంబర్ త్రీ, ఇప్పుడు కరోనా వైరస్ చైనాలో సృష్టించబడి ప్రపంచం మొత్తం కలకలం రేపుతుంది. అలాగే ఇంకో రెండు వైరస్లు చైనాలో పుట్టినట్లు అక్కడ శాస్త్రవేత్తలు గుర్తించారు. వాళ్ళు సృష్టించాలో లేదంటే ఇవే పుట్టాయో, ఓకే దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికా మరియు ఆర్కిటికాలో ఉన్న మంచు కరిగిపోతూ వస్తుంది. కానీ లాక్డౌన్ వల్ల అది కొద్దిగా తగ్గింది. చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఐస్ కింద ఎంతో భయంకరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఐస్లో అవన్నీ గడ్డ కట్టుకొని పోయి భూమి మీద ఉన్న జీవులు ఐసేజ్లో ఉన్నట్లుగా ఉన్నాయని వారి అభిప్రాయం. ఒకవేళ అవి కానీ బయటకు వస్తే, ఇప్పుడు కరోనా వైరస్ మరియు ఇతర వైరస్ల కన్నా ఇవి ఎన్నో రెట్లు ప్రమాదకరంగా ఉంటాయని వారు భావిస్తున్నారు. ఎంత భయంకరంగా ఉంటాయంటే మనం వాటి గురించి కల్లో కూడా ఊహించి ఉండము. ఈ పొల్యూషన్ తగ్గి ఎలక్ట్రిక్ మరియు సోలార్ కార్స్ కానీ వస్తే మన ఇండియా మరియు ప్రపంచ దేశాలు ఎంతో బాగుపడతాయి, ఒక్క చైనా తప్ప. ఓకే ఓకే. నెంబర్ ఫోర్, మన డ్రీమ్స్లో వచ్చేవి నిజమయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయంట. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మరియు ఇందులో ఉన్న చాలా మటుకు పార్టివ్గానే ఉంటుంది. మనకు రోజు జరిగే విషయాలే కలల్లో కూడా మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. అలాంటి మీరు గమనించండి, మీరు కొత్తగా మొహాన్ని డ్రీమ్స్లో చూసి ఉండరు. ప్రతిరోజు చూసే మొహాలే మీకు డ్రీమ్స్లో కూడా వస్తాయి. ఏమంటే అది వేరే కథ పక్కన పెట్టేయండి. హారర్ మూవీస్ చూసి వచ్చే భయం వల్ల కలుగుతాయి. డ్రీమ్స్లో మన ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ మరియు కోపాలు మరియు ఇతర ఎన్నో బయటపడతాయి. కానీ బ్యాడ్ విషయం ఏంటంటే, మనం డ్రీమ్స్లో నుంచి బయటకు వచ్చేసరికి, మనం మేలుకునేసరికి జరిగిన డ్రీమ్స్లో 95% మనకు గుర్తే ఉండవంట. గుర్తే ఉండవంట కాదు, ఎవరికి గుర్తుండవు. సో డ్రీమ్స్ని నమ్మాలి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పో తెల్లవారు వచ్చే కళలు నిజమవుతూ ఉంటాయని. కానీ అలాగని ఏం లేదు, కానీ నిజమయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయి. అంటే దేవుడు మనకి అవసరం లేకుండా ఏది ఇవ్వడు. డైలాగ్ చాలామందికి నచ్చదు, ఎందుకంటే చాలామందికి దేవుడు అంటే నమ్మకం లేదు, ఇంక్లూడింగ్ మీ. మా అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పాను. కానీ తల్లికి మించిన గురువు ఎవరూ లేరంటారు, లేరంటారే కారు లేరు కూడా. మా అమ్మ ఆర్గ్యుమెంట్తో దీన్ని కూడా తొలగిచ్చేసింది. ఎలానో చెప్పమంటారా, ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం మరియు డిస్ట్రాయ్ చేయలేం అని మా అమ్మ నాతో చెప్పింది. నేను అవును అన్నాను. అలాగే గాడ్ని కూడా ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు మరియు క్రియేట్ చేయలేరు. అందుకే నేను ఈ ఎనర్జీకి గాడ్ అని పేరు పెట్టుకున్నాను అని మా అమ్మ నాతో అనింది. ఎనర్జీని కూడా అంతే వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకుంటారు, నేనైతే గాడ్తో అనే పేరుతో పిలుచుకుంటున్నాను అనింది. నాట్ ఆర్గ్యూ ఎనీ మోర్ అనేసి నేను చేతులు ఎత్తేసి పక్కకు వచ్చేసి ఈ వీడియో చేసుకుంటున్నాను. ఓకే ఓకే, మనం అయితే చాలా దూరం వచ్చేసాం, ఇంకా ఆపేద్దాం. నెంబర్ ఫైవ్, మీరెవరైనా ఏదోతో మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ సపోజ్ మీరెవరైనా ఏదోతో మాట్లాడుతూ ఉన్నారు డైరెక్ట్గా, అంటప్పుడు మీరు వారితో మాట్లాడకూడదు అనుకున్నప్పుడు వారి ఫోర్ హెడ్ వైపు చూడండి. ఎందుకంటే వారు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంట. వాళ్ళకి వచ్చేప్పటికి వాళ్ళే మాట్లాడడానికి విసుగొచ్చి పక్కకి వెళ్ళిపోతారు. మీద చూస్తే మనుషులు ఎందుకు పోతారా అనే డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు మన ఫేస్ చూసి మాట్లాడుతుంటే మనం మాత్రం వాళ్ళ ఫోర్ హెడ్ చూస్తున్నాము. నేను అనుకునేది ఏంటంటే, ఎంతమంది ఏమైనా దయ్యాలు లేదంటే భూతాలు ఆడుకుంటున్నాయా అని వాడేమన్నా అలా చూస్తున్నాడేమో అని, ఆ యదవ అనుకుంటున్నాడేమో అని నా అభిప్రాయం. అదంతా నాకు తెలీదు, ఎన్నో పరిశోధనలో ఇది తెలియంది, అందుకో మీతో షేర్ చేసుకోవడానికి చెప్పాను. ఇంకా మీ ఇష్టం, నా రిక్వెస్ట్. పెద్ద కష్టమైన పని ఏం కాదు,
దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పుణ్యం ఉంటుంది. ఇలా మా టీచర్స్ని నాకంటే పెద్దోళ్ళని బంగపోతా, మా ఫ్రెండ్స్కి నా ఏజ్ వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. థ్యాంక్ యూ, సీ యూ, బై బై, నాట్ సీ యూ, ఇంకో రోజు ఇంకొకసారి వినిపిస్తా. జై హింద్.